Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సీఎం జగన్ కు బాలాపూర్ లడ్డు కనెక్షన్ రికార్డు సృష్టించిన వైసీపీ ఎమ్మెల్సీ. తెలుగు రాష్ట్రాల్లో బాలాపూర్ వినాయకుడికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా బాలాపూర్ వినాయకుని లడ్డూకి కూడా ఎక్కడా లేని డిమాండ్ ఉంది. బాలాపూర్ వినాయకుడు లడ్డూని దక్కించుకునేందుకు ప్రతి ఏటా భక్తులు పోటీ పడుతున్నారు. అందుకే గణనాథుడి లడ్డూ ధర 100,000 రూపాయలు పలుకుతుంటుంది. గత ఏడాది కరోనా కారణంగా లడ్డూని తెలంగాణ సీఎం కేసీఆర్ బహుకరించిన ఉత్సవ సమితి ఈ ఏడాది ఘనంగా నవరాత్రులు జరిపి వేలంపాట నిర్వహించింది. ఆదివారం నిర్వహించిన లడ్డూ వేలంపాటలో ధర గత రికార్డులను బద్దలు కొట్టింది. కడప జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, శశాంక్ అనే మరో వ్యక్తితో కలిసి లడ్డూని ఏకంగా 18.90 లక్షలకు దక్కించుకున్నారు. ఈ లడ్డూని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తానని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ప్రకటించారు. అందుకే వేలంలో ఇంత ధర పెట్టి కొనుగోలు చేసినట్లు రమేష్ యాదవ్ వెల్లడించారు. కడప జిల్లాకు చెందిన రమేష్ రెడ్డి ఇటీవల ఎమ్మెల్సీకి ఎంపికయ్యారు. సీఎం జగన్ తనకు కల్పించిన అవకాశానికి కృతజ్ఞతగా లడ్డూని బహుకరిస్తున్నట్లు తెలుస్తోంది. బాలాపూర్ లడ్డు వరుసగా 2 ఏళ్లు సీఎంల వద్దకే చేరడం విశేషం. గత ఏడాది ఉత్సవ కమిటీ లడ్డూని తెలంగాణ సీఎం కేసీఆర్ కు కానుకగా ఇవ్వగా ఈసారి వైసీపీ ఎమ్మెల్సీ దక్కించుకుని ఆంధ్ర సీఎం జగన్కు ఇస్తున్నారు.